బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్పై పోలీసులు దాడిని హేయమైన చర్యగా బాబుమోహన్ పేర్కొన్నారు. మంత్రి హరీష్ రావు పోలీసులను ఉసిగొల్పి దాడి చేయించారని ఆరోపించారు. ఓటమి భయంతోనే ఇలాంటి అలజడులు రేపుతున్నారని మండిపడ్డారు. సిద్దిపేట గజ్వేలులాగా దుబ్బాక ఎందుకు అభివృద్ది చేయలేదని ప్రశ్నించారు. రఘునందనరావు గెలిస్తే దుబ్బాక అభివృద్ది ఖాయమన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి పైన ఒక రాష్ట్ర అధ్యక్షుని పైన పోలీసులను వ్యవహరించాడు హరీష్ రావు. ఒక ఆర్థిక మంత్రి అంటే ఎంత హుందాగా ఉండాలి, ఒక ముఖ్యమంత్రి గారి అల్లుడు అంటే ఎంత హుందాగా ఉండాలి, హుందాతనాన్ని తొందరలో దొక్కి నీచాతి నీచంగా వ్యవహరించి ఒక వీధి రౌడీలాగా ఇది కుస్తీ పోటీలకు వచ్చినట్టుగా గోచులు పెట్టుకుని వచ్చినట్టు పద్ధతిలో నిన్నటి కార్యక్రమమే కాదు. ఇప్పటి వరకు ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి పైన ఒక రాష్ట్ర అధ్యక్షుని పైన పోలీసులను ఒక పైశాచిగా వ్యవహరించాడు హరీష్ రావు. ఒక ఆర్థిక మంత్రి అంటే ఎంత హుందాగా ఉండాలి, ఒక ముఖ్యమంత్రి గారి అల్లుడు అంటే ఎంత హుందాగా ఉండాలి, హుందాతనాన్ని